చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు పంచకర రమేష్ బాబు, అధిక సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ముందుగా సుజాత నగర్ నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరేందుకు గాను సిద్ధమైన జనసేన టీడీపీ నాయకులు, ర్యాలీకి అనుమతి లేకపోవడంతో భారీగా మోహరించిన పోలీసులు. టీడీపీ జనసేన నినాదం ఒకటే, వైసీపీ నియంత ప్రభుత్వాన్ని కూలదుయ్యడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలంటున్న టీడీపీ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు పంచకర్ల, ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాలపై దుమ్మెత్తి పోసిన టీడీపీ జనసేన నాయకులు. ఈ సందర్భంగా బండారు కామెంట్స్, నీ అక్రమ సంపాదన నీ దొంగ ఆస్తిని కాపాడుకోవడానికి మైండ్ డైవర్షన్ కోసం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఈ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికే టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతును తెలిపారు. ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల సంక్షేమం కోసం జనసేన టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్ కు జైలుకు పంపడం ఖాయం. ఇద్దరు కలవడం వల్ల జగన్ కు జ్వరం వచ్చింది, అందుకే పక్కన అంబులెన్స్ ను పెట్టుకున్నారు. ఈ దుర్మార్గుడు దుష్టుడు మాటలు విని న్యాయస్థానం మహానాయకుడిని బంధించింది. ఈ సందర్భంగా పంచకర్ల కామెంట్స్, 4.5 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసిన ఏ ఆధారం దొరకపోవడంతో మచ్చలేని చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు టీడీపీతో అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు బయటకు వచ్చే వరకు టీడీపీకి అండగా జనసేన పూర్తి మద్దతును తెలుపుతుంది. కవర్తా జగన్, రాబోయే రోజుల్లో నీకు నిద్రలేని రాత్రులే మిగులుతాయి. నీకులాగే మేము కూడా చేస్తే నువ్వు ఒక్కరోజు కూడా బయట ఉండవని నీకు నీ మంత్రులకు హెచ్చరిస్తున్నా. 14 రోజులు అయినప్పుడు కూడా కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఈరోజు ఆ అసెంబ్లీలో కూడా ఒక మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఏవో మాట్లాడుతున్న కన్నబాబురాజు, కన్నబాబు గారు నడుతున్న, నువ్వు కూడా మంత్రి చేస్తావు, విలేకరి చేస్తావు, నువ్వు ఒక మంత్రి చేసిన వ్యక్తివి, ఫ్రైమ్ ఆఫీస్గా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేదా కన్నబాబు గారు? వ్యవసాయ శాఖ మంత్రి మాజీ మీ జగన్ అన్న వాళ్ళు మూర్ఖుడు, వాడికి చట్టం తెలదు, వాడికి న్యాయం తెలదు, వాడి హత్యలు కూడా తెగించేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అడుగుతున్న వేళ 14 రోజులైనా ఒక్క ఫ్రైమ్ ఆఫీస్ ఒక్క రూపాయి ఎక్కడ ఉందో చెప్పలేదు. 370 కోట్లు అన్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ ఉన్న సెంట్రల్లో ఉన్న సామాన్ సంగతి ఏంటి? ఇవాళ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ తప్పన్నారు. ఇళ్లలో ఉన్న ఏపీ కేబుల్ ఏంటి? ఛానల్స్ ఏమిటి? అంటే మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిద్దామంటే తెలుగువారు అంత అమాయకులు కారు. మీ పతనం ప్రారంభమైంది మీకు తెలుసు, కానీ మేకపోతి గంభీరంతో అబద్ధాలు చెప్పి అంతకుముందు కోడికత్తులు ఎలాగ అబద్ధాలు చెప్పారో, అంతకుముందు బాబాయ్ని చంపి నువ్వు చూ, మేము డేట్ చెప్తున్నావు, వివేకానంద చంపిన దాంట్లో నీకు నీ భార్య కూడా పాత్ర ఉంది. నేను చెప్పలేదు, సిబిఐ చెప్పింది, సొంతం చెల్లెలు చెప్పింది. సిగ్గు లేకుండా ఇవాళ 73 ఏళ్ల వయసు ఇంకా సిగ్గుండాలా? ఎందుకంటే 12 రాష్ట్రాలు ఉద్యమాలు చేశాయి, 28 దేశాలు ఉద్యమాలు చేశాయి. టాంజేనియా ఎక్కడో మనకు తెలియని దేశం. ఆ రకమైన దేశాల్లో కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి చేశారంటే ఏ పార్టీ కూడా దీన్ని సమర్థించలేదు. ఇష్టం నీతో, నువ్వు ఏ పార్టీ అయినా సరే, భారతదేశంలో ఉన్న ఇంక్లూడింగ్ బీజేపీ సైతం, ములాంక్షి యాదవ్, మమతా బెనర్జీ, అకాలీ దళ్, పంజాబ్ ఏది మన ఫరూక్ అబ్దుల్లా గారు, మరి కుమారస్వామి గారు, డిఎంకే కరుణానిధి గారి అమ్మాయి కనుమెల గారు, లేదా మన మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ షిండే గారి కుటుంబం, మొత్తం యావత్తు కూడా ఇక తెలంగాణలో ఉన్న మధు యాస్కి గారు, తెలంగాణలో ఉన్న కిషన్ రెడ్డి గారు, తెలంగాణలో ఉన్న నాయకులు, అన్ని పార్టీ నాయకులు దీన్ని ఖండిస్తారంటే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నీకు. కారణం ఆయనకున్న నిజాయితీ, ఆయనకున్న నిబద్ధత. అందుకే మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది, ఆయనకు ఒక నిజాయితీ ఉంది. వారు కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కలిసి వెళ్ళి ఈ దుర్మార్గుడిని పతనం, ఈ దుర్మార్గుడిని భూస్థాపితం చేయాలని చెప్పి ఓబీలో తీసుకున్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి తొందర పలికిన సుందర వదనని 6 నెలలు అనిపించు, ఎన్ని పెడతావు పెట్టుకో, మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే తెలుగుదేశం జనసేన అందరం కూడా జైలుకెళ్ళి సిద్ధంగా ఉన్నాం, ఆకే కూడా ఇస్తాం. ఎంతమంది అరెస్ట్ చేస్తావు, ఎంతమంది పోలీసు పెడతావో పెట్టుకో, భయపడేది లేదు, తగ్గేలేదు, చూసుకోరా జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ, ఎప్పటికైనా సిగ్గుంటే ఒంతటికి మాకు న్యాయం ఉంది, ఒక అనవర్లో మాకు న్యాయం వస్తుందని ఆశిస్తూ ఉన్నాం, స్కాచ్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారని చెప్తూ ఉన్నాం. అది కూడా ఉంది, మేడం కూడా ఏదైతే ఏసీబీ కోర్టు కూడా చెప్పింది, చూద్దాం మధ్యాహ్నం వరకు అని చెప్పి, ఆవిడ కూడా ఏమైనా ఆశ ఉందేమో, మాకు న్యాయం జరుగుతుంది, మా న్యాయం ఇస్తానని ఆవిడ అనుకుంటుందేమో.
ఏదేవైనా ఈరోజు ఈనాటి కార్యక్రమాల్లో మేము కొనసాగిస్తాం. ఇంకా రెండు రోజులు చూసి సోమవారం వరకు కానీ మాకు ఏమైనా న్యాయం జరగకపోతే పోలీసులు కూడా భయపడకుండా కేసులు కూడా భయపడకుండా ఎంతటి ఉద్రృతమైన కార్యక్రమం సరే చేపట్టాలని నిర్ణయించాం. అది రెండు మూడు రోజుల్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనౌన్స్ చేస్తారు, ఆయన అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏం భయపడతాం అనుకుంటున్నాడా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీలాగా మేము 16 కేసులు దొంగ కేసులు వేసుకొని జైల్లో ఉండమాయా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అని చెప్పి ఎవరిని అరెస్ట్ చేసినా మీ అంతా కడిగిన ముచ్చులా పైకి వస్తారని చెప్పి నేను తెలియపరుస్తూ, పెందుర్తిలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి, తెలుగుదేశం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి జనసేన కూడా తోడవటం జరిగింది. మరి మా నాయకులందరినీ కూడా పెందుర్తి నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన మా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి బండారు గారి నాయకత్వంలో వార్డు కార్పొరేటర్ శంకర్రావు గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేము కూడా సంఘీభావం తెలటం ఒక దుర్మార్గమైన చర్యగా, అంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి 40 సంవత్సరాలు రాజకీయంగా ఏ అవినీతి మచ్చలేని ఒక నాయకుడిని నిర్దాక్షిణ్యంగా 4.5 సంవత్సరాలు నువ్వేమీ పీకలేక అమానుష్యంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఈ రోజున అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి చర్యలు రేపు రాబోయే ప్రభుత్వంలో మేము తెలుగుదేశం కలిపి నీ మీద తీసుకోవాలనుకుంటే నువ్వు ఒక్కరోజు కూడా బెయిట్ ఉండవని మాత్రం గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ వంది మా గదులు, నీ చెంచాగాళ్ళు, నీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నోటుకొచ్చినట్టు పేలటం, పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారు నీ దానికి కూడా ప్యాకేజీ ఇస్తారని, రాజమండ్రి జైల్లో ములాఖాత్ కాదు మిలాఖాత్ అని ఏదో నేను నోటుకొచ్చినట్టు పేలుతున్న నాయకులకి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వక ముందు మీ ఆస్తులు, మీ ముఖ్యమంత్రి ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత, నడమంత్రపు సిరితో మీరు సంపాదించిన డబ్బుతో మీకు వచ్చిన పదవులతో మీరు భూమి మీద నిలవకుండా ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉన్నారు. మహా అయితే మీ సీజను ఇంకొక 6 నెలలు, ఈ 6 నెలల తర్వాత ప్రజలు మిమ్మల్ని కుర్చీలోంచి దించి తరిమి కొడతారు. ఆ తర్వాత మీరు తిరగాల్సింది కోర్టుల చుట్టూ, మీరు ఉండాల్సింది జైల్లోనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.